నా శివనాథ్ సార్
ఒక కార్యకర్తను తీసుకొచ్చి ఇంకా మంత్రిగా బాధ్యతలు అప్పగించిన తన అందరి ప్రియతమైన నేత నరేంద్ర మోడీ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే సందర్భంగా తన క్యాబినెట్ లో నన్ను మంత్రిగా తీసుకున్న ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను చేసింది ఏమి లేదు, నేను సాధించింది ఏమీ లేదు. ఒక భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా 30 సంవత్సరాల క్రితం ఒక ప్రయాణం మొదలుపెట్టి ఆనాడు నా వెంట సోదరుడు సంజయభూషణ్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఒక కార్యకర్తగా మొదలుపెట్టి ప్రయాణం కొనసాగిస్తూ వచ్చి బీజేపీలోకి వచ్చిన తర్వాత బీజేపీ కార్యకర్తగా పార్టీ చేసిన ప్రతి పనిని చిత్తశుద్ధితో సైద్ధాంతిక నిబద్ధతతో చేసిన ఒకే ఒక కారణంగా పార్టీ నన్ను గుర్తించి ఇవ్వాలని అనేక మందికి నాకు నేను చెప్పాను. అర్హత కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవకాశం నాకు వచ్చింది. అనేక రకాల సమీకరణాలు, అది భౌగోళిక సమీకరణాల్లో, సామాజిక సమీకరణాల్లో, ఇతరత్ర సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని నాకు ఈ అవకాశం వచ్చింది తప్ప నా నెత్తి మీద కిరీటం ఉందని, నేనేదో సాధించానని భారతీయ జనతా పార్టీ నాకు ఈ అవకాశం ఇవ్వలేదు. అనేక రకాలను పరిగణలోకి తీసుకుని ఇవ్వలేదు. అయితే నేను చెప్తున్నది ఒకటే, ఎప్పుడు ఏ కార్యక్రమం ఎక్కడి నుంచి అవకాశం వస్తుందో తెలియదు. నేను ఏనాడు ఊహించలేదు. ఇదే ప్రొద్దుటూరు పట్టణంలో ఒక సామాన్య లారీ డ్రైవర్ కు పుట్టిన సత్యకుమార్ అనే వాడు ఏనాడైనా సిద్ధాంతం నచ్చి అంటే పెట్టి సమాజంలో అడ్డంలో ఉంటున్న వాళ్ళకి ఈ సంక్షేమ ఫలాలు లభించాలా, అభివృద్ధి ఫలాలు లభించాలా, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు తిండాలా, పేదరిక నిర్మూలన జరగాలా, స్వామిక సదుపాయాల కల్పన జరగాలా, ఈ దేశంలో ఉంటున్న ఉద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవసరాలు కలగాలా, అక్క చెల్లెల ఆత్మగౌరవం నిలబడాలా, రైట్? ఎందుకని ఆ పార్టీలో కార్యకర్తగా నా ప్రేరణ ఉండేది నేను ఊహించలేదు, నేను కలగలలేదు, నేను మంత్రి అవుతానని ఆశించను లేదు. నేను కార్యకర్తగా మొదలు పెట్టినప్పుడు అందరూ పోటీ నాడు పార్టీ దగ్గరికి వెళ్ళి నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వమని నేను అడగనే లేదు. మీరు నాకు కర్ణాటకలో పనిస్తారా, కర్ణాటకకి వెళ్ళా, కేరళలో పనిస్తే కేరళకి వెళ్ళా, కరోనా సమయంలో బీహార్ లో పని చేయాలయ్యా, బీహార్ కు వెళ్ళాలని ఆనాటి రాష్ట్ర అధ్యక్షులు ఆదేశిస్తే బీహార్ కి వెళ్ళా. లేదు, నువ్వు వెళ్ళి అండమాన్ లో పని చేయాలా అంటే దీవులు దాటుకుని 2000 కిలోమీటర్ల అవతలకి వెళ్ళి అండమాన్ లో కార్యకర్తగా పనిచేస్తా. ఈ దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో కో ఇన్ఛార్జ్ గా పనిచేయాలంటే ఉత్తరప్రదేశ్ పోయి పనిచేస్తా. ఏ రాష్ట్రంలో కావాలంటే ఏ బాధ్యతలు ఇస్తే, నువ్వు చిన్న బాధ్యత ఇచ్చినా జాతీయ కార్యదర్శిగా బాధ్యత ఇచ్చినా ఏ పని చేయమంటే ఆ పని చేస్తూ పార్టీ సిద్ధాంతం వైపు పార్టీ ఇచ్చిన పనిని చేసుకుంటూ వెళ్ళాలనే ఒకే ఒక భావనతో పార్టీ నాకు ఇవాళ అవకాశం ఇచ్చింది. అటువంటి కార్యకర్తలు వేల మంది ఉన్నారు. మీలో ఉన్న ప్రతి కార్యకర్తను దాటుకుంటాను. 700 ప్రతి కార్యకర్తలు కూడా అవకాశం వస్తుంది. ఆ అవకాశం దిశగా, అధికారం పొందే దిశగా మనం దేశంలో పనిచేస్తా ఉన్నాం. ఇవాళ 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశాన్ని పరిపాలించడానికి ఒక అద్భుతమైన ప్రజారంజక పాలన ఇస్తా ఉంది. ప్రజల జీవితాల్లో మనం ఆశించిన ఫలితాన్ని, ఒక మార్పుని తీసుకొచ్చి ఇవాళ కేవలం 10 సంవత్సరాల్లోనే మన మధ్య నుంచి వచ్చిన ఒక కార్యకర్తగా ఎదిగిన వ్యక్తి, ఒక మామూలు టీఎంకునే కుటుంబంలో పెట్టిన వ్యక్తి, కేవలం ప్రజల జీవితాల్లో వెలుగును నింపాలనే ఒకే ఒక లక్ష్యంగా పనిచేసిన వ్యక్తి, ఈ దేశ ప్రధానిగా మాత్రమే కాకుండా ప్రపంచం గర్వించదగ్గ నాయకుడిగా ఇవాళ ఎదిగాడంటే అది మన అందరి కార్యకర్తలు గర్వం. పార్టీలో పనిచేసే అవకాశం మిత్రులారా, దేశంలో మూడవసారి అధికారంలోకి రావాల్సిన విషయం కాదు. అనేక రాష్ట్రాల్లో ఒకసారి వస్తే రెండోసారి, మీకు తెలుసు గతంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వ్యక్తి, 151 సీట్లు ఉన్న వ్యక్తి మధ్యలో 5 సంవత్సరాల తర్వాత ఎన్ని సీట్లు వచ్చాయి? మధ్యలో ఐదు ఎగిరిపోయి 13 సీట్లు వచ్చాయి. ఎంతగా సంక్షేమ పథకాలు అందాలని ఆశిస్తున్నారో వాళ్ళ ఆకాంక్షలకి, నమ్మకానికి, విశ్వాసానికి అనుగుణంగా ప్రభుత్వం గడుచుకోకపోతే ఆ ప్రభుత్వానికి నిరోధకాలు ఇస్తారు, ఇంటికి పంపిస్తారనే విషయం మనం అనేక రాష్ట్రాల్లో చూస్తున్నాం. కానీ భారతీయ జనతా పార్టీ విషయంలో మాత్రం అది నిజం కాదు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, మధ్యప్రదేశ్ లో 5 సార్లు వరుస పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. గుజరాత్ లో 7 సార్లు వరుస పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామంటే ప్రజల వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా మనం ఎలా నడుచుకుంటామన్న విషయాన్ని ఇవాళ ప్రజలు గుర్తిస్తున్నారు.